Hi friends, Eero tutorial ocche dapdiki, mano illustrator lo baga use se background ocche dapdiki, sunbrush background, e sunbrush background ni mano Photoshop lo yala create che yala chuddam, chudandi danikanna mundu, ikkada maniki oka video ganapadutundi kada, e video kuda nenu upload chesina video ne, naa video ye video run avutunappudaina, present meeru chustunna video run avutunappudaina, ikkada subscribe button untadi. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే నేను యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా ఆ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది మీ మెయిల్ ఐడికి వస్తుంది. అలాగే ఇక్కడ తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా నా ఛానల్లోకి వెళ్తారు. చూడండి, ఇదంతా నా ఛానల్. చూసారు కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి వీడియోస్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ వీడియోస్ దగ్గర క్లిక్ చేశారంటే మీకు ఫోటోషాప్లో యూజ్ అయ్యే చాలా ట్యుటోరియల్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ లోడ్ మోర్ అన్నారంటే ఇంకా ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం వర్క్లోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ మనం ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకుందాం. న్యూ డాక్యుమెంట్ షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ ఎన్. చూడండి, ఇక్కడ వచ్చేటప్పటికి పిక్సెల్స్లో పెట్టుకోండి. విత్ వచ్చేటప్పటికి 1200 ఇస్తున్నా, హైట్ వచ్చేటప్పటికి 800 ఇస్తున్నా, రిజల్యూషన్ వచ్చేటప్పటికి 150 ఉంది. నేనేం చేంజ్ చేయట్లేదు, ఓకే అంటున్నా. మనకి ఇలాగ ఒక న్యూ డాక్యుమెంట్ వచ్చింది కదా. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఫోర్ గ్రౌండ్ కలర్ వచ్చేటప్పటికి లైట్ కలర్ తీసుకోండి. చూడండి, నేను వచ్చేటప్పటికి ఈ కలర్ తీసుకున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేటప్పటికి థిక్ కలర్ తీసుకోండి. ఇక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మనం ఇందా తీసుకున్న కలర్లోకి వెళ్ళాం కదా, దాని కిందే సిమిలర్ కలర్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు గ్రేడియంట్ టూల్ తీసుకోండి. గ్రేడియంట్ టూల్ షార్ట్ కట్ వచ్చేటప్పటికి జి. చూడండి, మనకి గ్రేడియంట్ టూల్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ చేసామంటే మన ఫోర్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ అనేది ఇక్కడికి వస్తాయి. నేను ఇది క్లిక్ చేసి ఓకే అంటున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రా చేయండి. షిఫ్ట్ పట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి స్ట్రైట్ లైన్ వచ్చింది. చూసారు కదా, మనకి ఇలా అప్లై అయింది. ఇక్కడ మనకి లీనియర్ అనే ఆప్షన్ ఉండాలి. మోడ్ వచ్చేటప్పటికి నార్మల్లో పెట్టుకోండి. ఒపాసిటీ వచ్చేటప్పటికి 100లో ఉండాలి. ఇలా వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిల్టర్, డిస్టార్ట్, వేవ్. ఇక్కడ వేవ్ దగ్గర వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ జనరేటర్స్ అనే దగ్గర 5 పెట్టాను. వేవ్ లెంత్ వచ్చేటప్పటికి మినిమం వచ్చి 50, మ్యాక్సిమం వచ్చి 51. యాంప్లిట్యూడ్ వచ్చేటప్పటికి మినిమం 50, మ్యాక్సిమం 200 పెట్టుకోండి. స్కేల్ వచ్చేటప్పటికి చేంజ్ చేయలేదు, 100 100. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ టైప్ వచ్చేటప్పటికి స్క్వేర్ దగ్గర మార్క్ పెట్టుకొని కింద వచ్చేటప్పటికి రిపీట్ ఎడ్జ్ పిక్సెల్స్ అని పెట్టుకొని ఓకే అనండి. మనకి ఇలా వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిల్టర్, డిస్టార్ట్. ఇక్కడ మనకి పోలార్ కోఆర్డినేట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, రెక్టాంగులర్ టు పోలార్, పోలార్ టు రెక్టాంగులర్. రెక్టాంగులర్ టు పోలార్ అనే ఆప్షన్ పెట్టుకొని ఓకే అనండి. చూడండి, మనకి ఇలా వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఏమైనా మనం కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ ప్యానల్ ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి హ్యూ సాచురేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ కలరైజ్ దగ్గర మార్క్ పెట్టుకొని కలర్ అనేది చేంజ్ చేసుకోండి. మీకు లైట్లో కావాలంటే ఇక్కడ కలరైజ్ అనే ఆప్షన్ పెట్టుకోండి. లైట్ వద్దు, నాకు కలర్ ఎక్కువ కావాలంటే కలరైజ్ ఆప్షన్ తీసి ఇక్కడ చేంజ్ చేసుకుంటే మన కలర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. చూసారు కదా, నేనైతే ఈ కలర్ ఇచ్చి నెక్స్ట్ వచ్చేటప్పటికి దీనికి టెక్చర్ కూడా అప్లై చేద్దాం. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఈ టెక్చర్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడింగ్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఈ టెక్చర్ అప్లై చేస్తున్నా. కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. చూడండి, కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫార్మ్ కదా. షిఫ్ట్ ఆల్ట్ పట్టుకుంటే మనకి అన్ని సైడ్స్ ఈక్వల్గా సైజ్ తగ్గుద్ది. చూడండి, ఇలా సెట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లెండ్ మోడ్స్లో
మల్టిప్లై ఆప్షన్ ఉంటుంది, మల్టిప్లై ఇవ్వండి. చూసారు కదా మనకి ఎలా అప్లై అయింది. లేదు మనకి టెక్చర్ అవసరం లేదు అనుకుంటే ఇక్కడ అన్హైడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి హ్యూ సాచురేషన్ కూడా అన్హైడ్ చేసుకుంటున్నా, మనకి ఎలా వచ్చింది కదా. చూడండి మళ్ళీ దీనికి మనం ఏమైనా రొటేట్ చేయాలి అనుకుంటే ఫిల్టర్ రిస్టార్ట్ ఫిల్ చూడండి 36 ఇచ్చాను, ఓకే అంటున్నా. మనం ఇలా కొంచెం రొటేట్ చేయాలన్నా రొటేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీకు టచ్లో ఉంటా. నేను మీ ప్రతాప్ వర్మని. థ్యాంక్ యూ వెరీ మచ్.